బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసి 3.5 సంవత్సరాలు అయిపోయిందండి. 3.5 సంవత్సరాలు అయిపోయింది. అభివృద్ధి జరిగిందా జరగలేదా లేకపోతే బాగుందా బాగాలేదా అని అంటే, వీళ్ళు ఫస్ట్ చేసిన వాగ్దానం ఏంటంటే 100 రోజుల్లో, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బ్లాక్ మనీని అంతా, ఫారెన్లో ఏదైతే దాచుకున్నారో మన నల్ల కుబేరులు, ఆ మనీని అంతా తీసుకుని ఇండియాకి తీసుకుని వచ్చేస్తాం, తీసుకొచ్చి ఎవరైతే పేదలని అంటారో వాళ్ళందరికీ మేము పంచిపెట్టేస్తాం అనే వాగ్దానం చేసింది. ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. అది ఏం జరుగుతుందో ఏం చెప్పట్లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టి ఫారెన్లో లండన్లో కూర్చుని హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, కానీ వీళ్ళు ఈ బ్లాక్ మనీ ఊసేయని చెప్పట్లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ఇంటెన్షన్, జనాలు కానీ ప్రతిపక్షాలు కానీ వీళ్ళ ఇంటెన్షన్ డైవర్ట్ చేయడానిక లేకపోతే నిజంగా అభివృద్ధి అనేది ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటి అంటే, ఎఫ్డిఐల్ని అన్ని రంగాల్లోనూ జొప్పించడం ఒకటి, ఇంకోటి ఏంటంటే ఈ నోట్ల మార్పు చేయడం, ఇది డిమానిటైజేషన్ అనేది అసలు ఇంటెన్షన్ డైవర్ట్ చేయడానిక, నిజంగా అభివృద్ధి చేయడానిక, లేకపోతే నిజంగా బ్లాక్ మనీని అరికట్టడానిక, లేదంటే ఫేక్ మనీని అరికట్టడానిక, ఇదంతా ఏమి అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే జిఎస్టీ అండి, ఈ జిఎస్టీ అసలు జిఎస్టీ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం పెడుతుంది అంటే జనాల ఇంటెన్షన్ మొత్తం వీటి చుట్టూనే, ఏది నోట్బందీ, జిఎస్టీ, ఎఫ్డిఐలు వీటి చుట్టూ తిరుగుతుంది తప్ప అసలు నల్లధనం తెస్తా అన్నారు దాని గురించి ఏమైంది అనేది ఇంతవరకు ఏం మాట్లాడట్లా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి 1.5 ఇయర్లో. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారంటే, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం మీరు ఈసారి మమ్మల్ని గెలిపించండి, మేము ఆల్రెడీ రోడ్డు వేసేసాము స్విస్ బ్యాంక్ వరకు, లేకపోతే మన నల్ల కుబేరులు దాచుకున్న బ్యాంక్ వరకు రోడ్డు వేసేసాము, మీరు అధికారం ఇస్తే ఈసారి 50 రోజుల్లోనే తీసుకొచ్చేస్తాం అని ఇలాంటి వాగ్దానాలు చేసి మళ్ళీ అధికారం కోసం ట్రై చేస్తారు. అసలు నిజంగా వీళ్ళు చేసేది ఇప్పుడు ఒక్కొక్క పని, ఎఫ్డిఐలను చొప్పించడం కానీ, లేకపోతే మన జిఎస్టీ కానీ, లేకపోతే డిమానిటైజేషన్ కానీ, వీటి వల్ల నిజంగా అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే జనాలు మాత్రం వాళ్ళ ఇంటెన్షన్ మొత్తం వీటి చుట్టూతే తిప్పుతున్నారు, జనాన్ని డైవర్ట్ చేస్తున్నారేమో అనే డౌట్ వస్తుంది. సో ఏదేమైనా అభివృద్ధి జరిగితే మంచిదే, కానీ ఇది డైవర్ట్ చేయడం కోసమే, మళ్ళీ అధికారం కోసం ఇంకొకసారి దాన్ని ఒక ఆయుధంగా దాచిపెట్టుకున్నారా అనేది డౌట్ వస్తుంది. ఏదేం జరుగుతుందనేది ఈ 1.5 ఇయర్లో చూడాల్సి ఉంది.